రాధాకృష్ణ సోదరా, గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు నడుముకున్నట్టు ఎండ్ కామెంట్స్లా. ఏంటిది అది మీరు మాట్లాడేది కేసీఆర్ సీఎం గురించి? మీకు పేరు ఎక్కడన్నా మాట్లాడండి. ఎవరో ఎల్లిగాడో మల్లిగాడో చెప్పిన దానికి ఎండ్ కామెంట్స్లో పెట్టుకున్నారు. మీ పేరు ఎత్తిండ్రా, మీ గురించి మాట్లాడినరా, మీ గురించి ప్రస్తావన వచ్చిందా, అధికారుల గురించి మాట్లాడతారు, సమీక్షల ఏమి ఉండదు అది ఇది అని మాట్లాడతారు. తర్వాత ఎవరు మన మంత్రులు వాళ్ళు వీళ్ళు కోడి పిల్లలు కోడి పెట్టాలని మాట్లాడతారు. ఏం మాట్లాడుతున్నారండి అసలు మీరు? ఏం కామెంట్స్ అవి అసలు? ఒక పద్ధతి లేదు, పాడు లేదు అసలు. ఇప్పుడు ఒకటే ఒకటి, సీఎం కేసీఆర్ అంటే ఎక్కడ కూర్చొని మాట్లాడినా కూడా ప్రజల కోసం ఆలోచిస్తారు. ప్రజలకు ఎట్లా బతుకియ్యాలి, వాళ్ళ కోసం ఏం చేయాలి. ఈ రోజు చూడండి, మొత్తం రైతే రాజు అంటున్నాడు. రైతు లేనిది ఏమి లేదన్నాడు. ఆ రోజు ఎప్పుడో ఎవరో రైతుల రాజ్యం రావాలి, రైతే రాజు కావాలని, కానీ ఈరోజు చేసి చూపిస్తున్నాడు కదా. ప్రపంచ దేశాలే కాదు, ధాన్య భాండాగారం అయింది ఈరోజు తెలంగాణ. అది మీకు కనిపిస్తలేదా? కేసీఆర్ ఏం చేస్తున్నాడో మీకు అర్థమైతలేదా? ఏం మాట్లాడతారు, ఎక్కడున్నారు, ఏం చేస్తున్నావు అని చెప్పేసి సీఎం ని రాజ్యాంగబద్ధంగా ఎన్నుకున్నటువంటి సీఎంలను ప్రశ్నిస్తారు? జగన్ ఏం మాట్లాడుతున్నారు మీరు? మంచి మంచి పనులు చేస్తున్నాడు సీఎం జగన్, అవి కనిపిస్తలేవా మీకు? మోడీ గురించి ఏంటి, ఎవరు ఆయన పేరు? ట్రంప్ మూర్ఖత్వం వల్ల మోడీకి మంచి పేరు వచ్చిందా? ఫిబ్రవరిలోనే అంతర్జాతీయ విమానాలు మూసేది ఉండేనా? అప్పుడు కరోనా కరాల నృత్యం చేయకపోయేదా? అసలు అడుగు పెట్టకపోయేదా? నీకంత బాగా చిలక జ్యోతిష్యమో చెప్పుకొని తిరుగుతున్నావు, మరి నీకంత బాగా జ్యోతిష్యం వచ్చిందంటే మరి నువ్వు గీడెందుకుంటుంటే? నువ్వే ట్రంప్వో మోడీవో కేసీఆర్ అవుతుంటేవి కదా. ఇట్లా వీకెండ్ లో ఎండ్ కామెంట్లు అయితే ఉండవు కదా. నువ్వు ఆ వలస కార్మికుల గురించి మాట్లాడేది? వలస కార్మికుల గురించి సీఎం ఏమన్నాడు? మా పార్ట్నర్స్, మా అభివృద్ధిలో పార్ట్నర్స్ అన్నాడు ఆయన. అర్థమైందా? ఎవరన్నా అన్నారా? అంత మంచి డెఫినేషన్ ఎవరన్నా ఇచ్చిందా? పిల్లల కోడిలాగా అని మాట్లాడినావు. పిల్లల కోడి, కోడి ఎప్పుడు కూడా తన పిల్లల్ని భద్రపరుచుకుంటది, రక్షించుకుంటది. మంచిగానే అన్నావు, పదం బాగానే ఉంది. బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్న వాళ్ళు ఎప్పుడూ కూడా పద్ధతి ప్రకారమే అందరినీ రక్షించుకుంటూ సంరక్షించుకుంటారు. నువ్వు ఏమేం ప్రశ్నిస్తున్నావు అధికారుల గురించి? మీడియా గురించి అన్నావు, దాసోహం సహకారం అని. ఫోర్త్ ఎస్టేట్ అయినటువంటి మీడియాని అవహేళన చేస్తూ మాట్లాడినట్టు దాసోహం అవుతారా వాళ్ళు తెలంగాణలో? ఆ రోజు నీ ఆఫీస్ గాలినప్పుడు నీ మానవత్వ దృష్టితోటి నీ ఆఫీస్కి వచ్చి పలకరించడం తప్పైందా కేసీఆర్ గారు? మరి ఆ రోజు ఎందుకు ఎండ్ కామెంట్స్ మాట్లాడలేదు నీ గురించి, నీ ఆఫీస్ గురించి? ఎవరో ఎక్కడో ఉన్న వాళ్ళ కోసము జెండా పట్టుకొని బ్యాక్గ్రౌండ్ లా పబ్లిసిటీ చేసుకుంటా ఈ నేల మీద ఉంటూ ఈ వనరులని, నీరు విద్యుత్తు అన్ని వనరులను ఉపయోగించుకుంటూ నువ్వు అక్కడ పాట వాడుకుంటా ఏమంటలేరు కదా అని చెప్పేసి ఇష్టమున్న కామెంట్లు పెట్టుకుంటా పోతే ఎట్లయితది? అంటే లెజిస్లేచర్ ని, ఎగ్జిక్యూటివ్ ని, ఫోర్త్ ఎస్టేట్ ని ఇంతమందిని ప్రశ్నిస్తావా? అది కూడా పద్ధతి ప్రకారం ప్రశ్నిస్తే ఎవరేమన్నారు? మంచి స్వేచ్ఛ ఎక్కడ ఉందో లేదో తెలియదు, కానీ తెలంగాణలో మాత్రం మీడియాకు మంచి స్వేచ్ఛ ఉంది, భావ స్వేచ్ఛ ఉంది, భావ ప్రకటిత స్వేచ్ఛ ఉంది. ఇదా మీరు మాట్లాడేది అధికారుల గురించి? అధికారులు ఎక్కడ వరకు ఉండాలి, ఎట్లుండాలి, ఏం చేయాలో వాళ్ళకి తెలుసు, వాళ్ళకి తెలియంది ఏం లేదు. అన్ని మాట్లాడిన తర్వాత, సమీక్షలు చేసిన తర్వాతనే, ఒక 10 గంటలు చేసిన తర్వాతనే సీఎం వచ్చి ప్రెస్ మీట్ లో మాట్లాడేటప్పుడు ఒక్కరే మాట్లాడతారు, వందల మంది కూర్చొని మాట్లాడరు. తెలుసుకోవాలి మీలాంటి వాళ్ళ తోటే ఇది అయితే. అంటే ఇప్పుడు మోడీకి గుర్తింపు, ట్రంప్ వల్ల మోడీకి గుర్తింపు వచ్చింది. ఇప్పుడు సీఎం జగన్ ని సన్నాస అంటే, అంటే నువ్వు ఎవరిని ఏం తిడుతున్నావో అర్థమైతలేదు అసలు. భాష కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి. రాజ్యాంగబద్ధంగా ఎన్నుకోబడ్డటువంటి సీఎంల గురించి మాట్లాడేది ఇది? ఇది ఇట్లాంటి మాటలు మాత్రము చాలా తీవ్రంగా ఉంటాయి. ఇట్లాంటివన్నీ కూడా ప్రజలు చూస్తూనే ఉంటారు, ఎవరు ఊరుకోరు. ఏమేం మాట్లాడుతుంటే కూడా ఎవరు మాట్లాడేదంతా కరెక్టే కదా, మాకు మాట్లాడతాం, మనం బెదిరిస్తున్నావా అని చెప్పేసి మాట్లాడడం మాత్రం ఇది కరెక్ట్ కాదు, పద్ధతి కాదు.